మరి వారికి కూడా నేను ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి జీవములో మరి ఈరోజు మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న జాన్ మార్క్ గారికి, అలాగే ప్రార్థించిన మరి జే పాల్ గారికి, పాట పాడిన దావిదానకు, అలాగే మరి సోము గారు చిత్తూరు వారు కూడా పాలు పొందారు. అందరికీ కూడా ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సమయంలో మరి అల్పుణ్ణైన నాకు ఈ జూమ్లో మరి సమయంలో మనము మరి 91వ సంకీర్తన నుండి ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది కరోనా కాలం, మరి కష్టకాలం, చాలా శ్రమకాలంలో ఉన్నాం, మరి స్వేచ్ఛ కోల్పోయిన సమయాల్లో ఉన్నాం గనుక మరి ప్రేరేపించబడి ఈ యొక్క 91వ సంకీర్తన ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ 91వ సంకీర్తనలో ఒక మొదటి చరణాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసి ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తాను. మరి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువ, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును బట్టి మమ్మల్ని రక్షించారు, నీ పిల్లలుగా చేర్చుకున్నారు, సంఘంలో చేర్చి ఆరాధించే భాగ్యం, సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చారు. నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి బాన్సువాడ కేంద్రంగా నాయన జీవము నిర్వహణలో ఇంతకాలం మీరు సహాయం చేస్తూ వస్తున్నారు, అనుభవం కలిగిన దైవ సేవకులను వాడుకుంటూ వస్తున్నారు నాయన. మరి సంఘాలకు క్షేమం, ఆత్మలకు నా ప్రభు మేలు క్షేమం కలిగిస్తున్నారు, నీ స్తోత్రాలు. అల్పుడను నీ దాసుడను నన్ను మరుగుపరచండి, బలపరచండి. 91వ సంకీర్తన వర్ణించడానికి నాయన సిద్ధపడుతుండగా ఆత్మ నడిపింపును దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మరి సమయంలో మనం ధ్యానించే 91వ సంకీర్తన ఇశ్రాయేలు చరిత్రను గుర్తు చేస్తోంది. దేవుడైన యెహోవా వారికి ఇచ్చిన వాగ్దానములు, వారికి ఇచ్చిన వాగ్దానములు గుర్తు చేస్తోంది 91వ సంకీర్తన. ఇది భద్రతకు కూడిన సంకీర్తన. ఇది వాగ్దానముతో కూడిన సంకీర్తన మనము చూస్తూ ఉన్నాం. మనము ధ్యానిస్తున్న ఈ యొక్క 91వ సంకీర్తనలో ఇంచుమించు దేవుని యొక్క గుణ లక్షణాంశాలు ఈ కీర్తనకారుడు 7 జ్ఞాపకం చేశాడు. మనము 1:9 చూస్తే అక్కడ మహోన్నతుడైన దేవుడు అంటూ ఉన్నాడు, మోస్ట్ హై గాడ్. 6 ఉన్నది మాట, మహోన్నతుని అనే మాట 9 గ్రంథంలో ఉన్నది. అలాగే 2వదిగా మనము సర్వశక్తుడు అనే మాట ఉపయోగించాడు, ఆల్మైటీ గాడ్. 7 సర్వశక్తుని అనే మాట ఉన్నది, 9 సర్వశక్తుడు అనే మాట ఉన్నది. 3వది నా ఆశ్రయము అన్నాడు 2:9. హీ ఈజ్ మై రిఫ్యూజ్ అనే మాట 12 ఉన్నది, నా ఆశ్రయము. 4వ మాట నా కోట, మై ఫోర్ట్రెస్, 2వ ఆ మాట ఉన్నది. ఇంచుమించు 11 ఈ మాట ఉన్నది, నా కోట అనే మాట. 5వది సత్యము అన్నాడు, ట్రూత్. ఇది 4వ ఆ మాట ఉంది. 46 ఈ మాట మనం చూస్తున్న గ్రంథములో. 6వది నా కేడెము అన్నాడు, షీల్డ్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగపడింది. 44 ఈ మాట లిఖించబడింది, కేడెము అనే మాట. 7వది దాలు, అంటే బక్లర్ అనే మాట. ఇంచుమించు 11 ఈ మాట వ్రాయబడింది. 7 దేవుని యొక్క గుణమును గుర్చి ఈ కీర్తనకారుడు వర్ణించాడు, 7 దేవుని లక్షణాంశాలు. అలాగైతే 1వ మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తి
కీర్తన అంటే సర్వశక్తుని నీడలో విశ్రమించుట దీని థీమ్. మూడవదిగా దైవభక్తి గలవారికి ఒక భద్రత అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో జేమ్స్ బేకర్ అనే ఆయన ఈ విధంగా వర్ణించాడు, కీర్తనల గ్రంథం ఎలా ఆరాధించాలో నేర్పిస్తూ ఉంది అన్నాడు కీర్తనల గ్రంథం. రెండవది సామెతల గ్రంథం ఎలా ప్రవర్తించాలో నేర్పుతూ ఉంది అన్నాడు. ప్రసంగి గ్రంథం ఎలా బ్రతకాలో నేర్పుతూ ఉంది. పరమగీతములు గ్రంథం ఎలా ప్రేమించాలో నేర్పుతూ ఉంది. అలాగే యోగు గ్రంథం ఎలా శ్రమపడాలో నేర్పిస్తూ ఉంది. అలాగైతే 66 పుస్తకాలు, ప్రతి అధ్యాయం ప్రతి వచనం కూడా మనము చదవలసిన వారంగా ఉన్నాం. రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ కీర్తన గ్రంథం 5 భాగాలుగా విభజించబడింది. ధర్మశాస్త్ర గ్రంథం 5 భాగాలు. అలాగైతే మరి 1వ కీర్తన నుండి 41 కీర్తన మొదటి భాగం, ఇది ఆది కాండమునకు గుర్తుగా ఉంది. ఆది కాండము ఏమిటంటే మరి సృష్టి మానవుడి గురించి చెప్తోంది. 2వ భాగం 42 నుండి 72, ఇది రక్షణ మరియు విమోచన గురించి చెప్తోంది. నిర్గమకాండమునకు గుర్తుగా ఉంది. 3వ భాగము మరి 73 నుండి 89 వరకు 3వ భాగం మందిరము పరిశుద్ధ స్థలము యొక్క వివరాలు చెప్పబడ్డాయి. లేవియా కాండమునకు గుర్తుగా ఉంది. 4వదిగా మరి 90వ సంకీర్తన నుండి 106వ సంకీర్తన 4వ భాగం ఇస్రాయేల్ యొక్క చరిత్ర. 5వ భాగం 107 నుండి 150 వరకు ఇది దేవుని వాక్యమును గూర్చి చెప్పబడింది. అలాగైతే ద్వితీయోపదేశ కాండమునకు గుర్తుగా ఉన్నది. మనము ధ్యానించే 91వ సంకీర్తన ఇది ఇస్రాయేలు చరిత్రను జ్ఞాపకం చేస్తోంది. మరి హిస్టరీ ఇస్ నాట్ మిస్టరీ అన్నాడు ఒక ఆయన. చరిత్ర అంటే జరిగింది. పాత నిబంధన కాలంలో ఇస్రాయేలు యూదుడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రాయేలు దేశము, ఈ చిన్న నేషన్, ఇది ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నది అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు 1వ చరణములో మహోన్నతుడు అనే మాట, మోస్ట్ హై గాడ్. మహోన్నతుడు అనగా మహా ఉన్నతుడు అని, అత్యంత ఉన్నతమైన దేవుడు అని మనం గమనిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనములో ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద దేవుడు, అందరి ఊహలకు అందరిని వాడు. ఆయన గొప్పతనం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో చెప్తూ ఉన్నాడు. 2వ మాట సర్వశక్తిమంతుడు అన్నాడు, ఆల్ మైటీ గాడ్ అంటే ఎల్ షడాయ్ అనే మాట హెబ్రీ నామ పదం దేవునికి ఉపయోగించబడింది. ఆయన సమస్తమును సాధ్యము చేసేవాడు, సర్వశక్తి ఆయనకున్నది. అబ్రహాంతో చెప్పాడు కదా 18వ అధ్యాయం 14వ వచనములో యెహోవాకు అసాధ్యమైనది ఏమి. సమస్తము అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ సమయంలో మాటతో సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఆయన మాటలో మహత్తు కలిగిన మరి కార్యాలు బాగు చేశాడు. ఆయన మాటలో శక్తి ఉంది, సర్వాధికారం కలిగిన వాడు పరలోకములో భూలోకములో కూడా. ఆయన మరి ఈ భూమి మీద గొప్ప కార్యములు ఆయన జరిగించాడు. అందుకే ఆల్ మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు అనే మాట ఉపయోగించబడింది. నిర్గమకాండము 8వ అధ్యాయం 19వ వచనములో మరి శకునగాండ్రు నిర్గమకాండములో చెప్పారు, ఇది దైవశక్తి అన్నారు. దైవశక్తి, ఇలాంటి దేవుని చాటున, ఇలాంటి దేవుని నీడను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మేలు క్షేమం ఉన్నది. 27వ సంకీర్తన 5వ చరణములో కూడా ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అన్నాడు.
తన గుడారపు మాటున నన్ను దాచును. ఆయన దాచేవాడు, ఆయన కాచేవాడు, భద్రపరిచేవాడు, తన కృపను తేటగా వెల్లడిపరిచే గొప్ప దేవుడు ఉన్నాడు. 31వ సంకీర్తన 20వ చరణములో కూడా నీ సన్నిధి చాటున నన్ను దాచును అన్నాడు కీర్తనకారుడు. 32వ సంకీర్తన 7వ చరణములో నా దాగుచోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించెదవు అని చెప్పాడు. ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇవన్నీ దావీదు యొక్క జీవితంలో అనుభవం. దేవుడు దావీదును దాచాడు, దావీదును కాచాడు. ఆయన దగ్గర దాగి ఉంటే మనకు కూడా మేలు క్షేమం ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే 3వ తలంపుగా 91వ సంకీర్తన 16వ చరణములో దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని కూడా ఆ ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాగైతే ఆయన దీర్ఘాయువును అనుగ్రహించేవాడు, లాంగ్ లైఫ్ అనే మాట ఉపయోగించబడింది. అలాగైతే నా రక్షణ కూడా నేను చూపిస్తాను అన్నాడు. మనము దీర్ఘాయువు అనే మాట చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మెతూషెల అనే వ్యక్తి గమనించినప్పుడు ఎక్కువ కాలం నేను జీవింపజేస్తాను, దీర్ఘాయువును ఉపయోగిస్తాను అన్నాడు. పాపమును బట్టి శరీరం మృతతుల్యమైనది, అలాగైతే ఆయుష్ తగ్గించబడింది. 90వ సంకీర్తనలో 10వ చరణములో మోషే చక్కని ప్రార్థన పిస్కా కొండ దగ్గర చేశాడు. అందులో ఈ సత్యాన్ని తెలియజేశాడు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. అది కూడా ఆయాసమే దుఃఖమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ మధ్య జంతువులను గూర్చి వారి యొక్క ఆయుష్ను గూర్చి సర్వే చేయబడింది. అదేంటంటే గాలాఫాగస్ అనే తాబేలు 193 సంవత్సరాలు జీవిస్తుందంట, ఏనుగు 70 ఏళ్ళు జీవిస్తుంది, గుర్రము 40 సంవత్సరాలు జీవిస్తూ ఉంది, అలాగే జింక సింహము 35 సంవత్సరాలు జీవిస్తూ ఉంది, అలాగే చీమ 3 సంవత్సరాలు జీవిస్తూ ఉంది, తేనెటీగ 1 సంవత్సరం జీవిస్తూ ఉంది. అలాగైతే కరోనా జీవితకాలం 12 గంటలు మాత్రమే, ఎవరికి అంటుకోకుండా ఉంటే అది చనిపోతుంది. అలాగైతే 1350వ సంవత్సరంలో చైనాలో కరోనా వైరస్ను ముందు గుర్తించారు, చరిత్రలో ఈ మాట చూస్తున్నాం. 1959వ సంవత్సరంలో కొత్త వైరస్ ఆర్థో హంటా 35 అనే వైరస్ ఎలుకల ద్వారా వ్యాపించింది. అయితే 2016లో దానికి వ్యాక్సిన్ కనుగొనబడింది, అలాగైతే అది అందుబాటులోకి వచ్చింది. ఇది మరలా మరి 2020లో చైనాలో విజృంభించింది. ఇప్పుడు మనం మరి కరోనా కోవిడ్-19లో ఉన్నాం, ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఇది 3rd వేవ్లోనికి వచ్చేసాం. 19, 20, 21వ సంవత్సరంలో మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇది 10 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. కానీ భారతదేశంలో ఇది శాశ్వతంగా ఉండబోతుంది అనే ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా కరోనాను ప్రేమిస్తున్నారు, మాస్కులు పెట్టుకోవటం లేదు, ఇష్టానుసారంగా మరి సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు, కనుక ఎక్కువ కాలం ఉండేలాగా ఉంది భారతదేశంలో అని చెప్తున్నారు. సరే, ఈ కరోనా కాలములో మనము దేవుని వాక్యాన్ని బట్టి ఆదరణ, ధైర్యము, ఓదార్పు పొందటానికి ఈ 91వ సంకీర్తన అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు, ఇది ఇశ్రాయేలీయుల చరిత్ర వాగ్దానం చేయబడింది. మనకు కూడా కృత నిబంధన వాక్యపు వెలుగులో మనకు కూడా అన్వయించుకోవటానికి ఇది ప్రయోజనకరంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం 7 సంగతులు ఇశ్రాయేలు జాతికి, యూదులకు ఇచ్చిన 7 సంగతులు, 7 ప్రామిసెస్, 7 వాగ్దానాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1, మొదటిది 3వ చరణములో వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును అన్నాడు. డెలివరెన్స్ ఫ్రమ్ ద డికే అనే మాట ఉపయోగించబడింది. నేను
ఇంగ్లీష్లో మరి డెలివరెన్స్ డి అనే మాటలు 7 సార్లు వస్తాయి. డెలివరెన్స్ ఫ్రమ్ ద డికోయ్ అనగా స్నేర్ అనే మాట కూడా ఉపయోగించబడింది. ఈ యొక్క వేటగాని ఉరి అనే మాట దీని భావం ఏంటంటే రుచి చూపించి వంచుట, రెండవది మోసం చేయుట, మూడవదిగా ఉచ్చు, నాలుగవదిగా బోను, తర్వాత యుక్తిగా ప్రవర్తించటం అనే మాట చూస్తున్నాం. వేటగాని ఊరు నుండి విడుదల చేస్తాడు అంటే వేటగాని ఊరి ఎలాగుంటుందో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. అలాగైతే వేటగాడెవడు? వేటగాడెవడు? సాతానుడే. వాడు మోసగాడు, దుష్టుడు, అపవాది. ఎరా అంటే ఆశలు చూపించటం, ఊరులు ఒగ్గటం, ఇది అపవాది యొక్క గుణం. వాడు పట్టుకుంటాడు, వాడు పట్టుకుంటే మనం బయటకు రాలేము. అంత మాత్రమే కాదు, శరీరాశలు చూపిస్తాడు, నేత్రాశ చూపిస్తాడు, లోకాశలు చూపిస్తాడు, అందములో మురిపిస్తాడు, మట్టు పెడతాడు, మురిపిస్తాడు, మట్టు పెడతాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సాతాను ఏం చేశాడు? మురిపించాడు, ఆశ చూపించాడు, దేవుని మాట మీద అనుమానం కలిగించాడు. ఇది నిజమా అన్నాడు. ఏమండి, మీరు దేవతలు అన్నారు, వారు మట్టి వారైపోయారు, దేవుని యొక్క చిత్తములో నుండి తొలగిపోయినట్లుగా చూస్తున్నాం. హబక్కు గ్రంథములో 1:15 ఈ మాట మనం చదువుతున్నాం. ఆశ చూపి వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గొంతులు వేయుచున్నాడు. ఇక్కడ సాతానుడు గూర్చి, దుష్టుని గూర్చి హబక్కు గ్రంథంలో ఈ మాట ఉన్నది. అలాగైతే వాడు ఉరులు ఒగ్గాడు, గుచ్చిలాగుతున్నాడు, తర్వాత వలల్లో కూర్చుకుంటూ ఉన్నాడు, సంతోషపడి గొంతులు వేస్తూ ఉన్నాడు. దుష్టుడు అందరినీ పాపంలో పడవేసి గొంతులు వేస్తున్నాడు, పాపం వల్ల వచ్చి జీతం మరణానికి తీసుకుపోతూ ఉన్నాడు. ఇదిగో లోకంలో కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. మనకి కోడు దొరకాలంటే నూకలు వేయాలి, అలాగే చేప దొరకాలంటే గాలం వేయాలి, పక్షి దొరకాలంటే వల వేయాలి. అలాగే వాడు మరి కుయుక్తులు పన్నుతూ ఉండగా దేవుని పిల్లలమైన మనము సాతాను యొక్క కుయుక్తులు ఎరగాలి, జాగ్రత్త వహించాలి. మనం సాతాను యొక్క కుయుక్తులు ఎరా గ్రహించ రోజుల్లో కుష్టుడు గాలన్నాడు. కొందరికి దురాశలు, కొందరికి ధనము, కొందరికి పదవులు, మరి కొందరికి అందం. తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు 1:9-10 ఈ మాట ఉన్నది. ధనవంతులొకటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులైపోయారు, హానికరములైన దురాశలలో పడిపోదురు, వారు నష్టములు నాశనములు పడుదురు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకున్నారు అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇదిగో ఇప్పటికే చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. దేమా అనేవాడు పౌలు యొక్క సువార్త పరిచర్యలో విడిచిపెట్టి యహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి దశలోనికకు వెళ్ళిపోయాడు అని పౌలు చాలా బాధతో చెప్పాడు. దేమా యహలోకమును మరి స్నేహించాడు. అలాగే రెండవదిగా అలెక్సేంద్రు అనే కంచరి వాడు నాకు చాలా కీడు చేశాను అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. వీడు మరి కీడు చేయటానికి దురాశలే కారణం. అలాగే అననియా సప్పీరాలు వారు డబ్బు ఉరిలో పడ్డారు, తుదకు వారు మరణించారు. అలాగే దేనా ఆది కాండములో యాకోబు యొక్క కుమార్తె ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది, ఉరిలో పడింది, శేలం పోగొట్టుకున్నది. అలాగైతే నిన్ను నన్ను విడిపించాలంటే మనము మహోన్నతుడు సర్వశక్తుడైన దేవుని నీడకు ఆయన చాటుకు వస్తే
మనం ఆయన రెక్కల క్రిందకు రావాలి, వస్తే మనకు క్షేమం భద్రత ఉన్నది అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. నెంబర్ టూ, మనము రెండవదిగా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అనే మాట చూస్తున్నాం. మూడవ, ఆరవ, పదవ చరణములో ఈ మూడు చరణాల్లో తెగులును గుర్చి వ్రాయబడింది. డెలివరెన్స్ ఫ్రమ్ ద డిసీజ్ అనే మాట, డెలివరెన్స్ ఫ్రమ్ ద డిసీజ్. ఇంగ్లీష్లో రోట్ అనే మాట ఉంది, అంటే చీడ. అలాగైతే క్షీణింపజేసి మరణం తెచ్చే తెగులు ఇది. అలాగైతే దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకు, కృత నిబంధనలో ఉన్న మనకు కూడా ఈ తెగులు గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపమును బట్టి ఈ తెగుళ్ళు మానవుణ్ణి చుట్టుముట్టాయి, మనిషిని నాశనము చేస్తూ ఉంది. నాశన పుత్రుడు అనగా అపవాది చేతిలో పడితే మనకు నాశనమే మిగిలింది. అలాగైతే మరి కొన్నిసార్లు తెగుళ్ళు దేవుడు అనుమతినిస్తున్నాడు, కొన్నిసార్లు తెగుళ్ళతో సాతానుడు కూడా మోత్తుతున్నాడు. దేవుడు సాతానుకు అనుమతినిస్తేనే తప్ప. యోబు జీవితంలో మనం స్పష్టంగా ఈ సత్యాలు గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు వస్తున్న క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ వ్యాధి కానీ, ఈ తెగుళ్ళు, మరి కరోనా, ఇది చిన్న క్రిమి, కనిపించని క్రిమి. ఈ కరోనా కల్లోలం, థర్డ్ వేవ్లో మనం ఉన్నాం. కొంతమంది కనికరము లేని కరోనా అని చెప్తా ఉన్నారు. జీవము, దీనికి జీవం ఉన్నది. ఈ కరోనా చంపే శక్తి ఉన్నది, కానీ కనిపించని అదృశ్యుడైన దేవునికి నిన్ను నన్ను బ్రతికించే శక్తి ఉన్నది. అలాగైతే విడిపించే శక్తి ఉంది, రక్షించే శక్తి మహోన్నతుడు సర్వశక్తుడైన దేవుని దగ్గరే ఉన్నది అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మనం అందరం వినే మాట, స్టే సేఫ్, స్టే హోమ్ అనే మాట వింటూ ఉన్నాం. ప్రస్తుతం మనం లాక్డౌన్లో ఉన్నాం, బయట భయముతో జీవిస్తూ ఉన్నాం, ఇదిగో మరణపు అంచుల్లో ఉన్నాం, మరి ఏమాత్రం కూడా భద్రత లేని దినాల్లో ఉన్నాం. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఇంటిలో ఉంటే జనాభా లెక్కల్లో ఉంటావు, బయట ఉంటే కరోనా లెక్కల్లో ఉంటావు అన్నాడు. అలాగైతే ఇంకొక ఆయన రామ్స్ ప్రకారం చెప్తూ ఈ మాట చెప్పాడు, ఇంటిలో ఉంటే ఉగాది, బయటకు వెళితే సమాధి అన్నాడు. బయటకు వెళితే సమాధే. మనము ఈ సత్యాలు గమనిస్తున్నాం. మరి తెలంగాణలో ఒక ఆయన ఇలా చెప్పాడు, కళ్ళు తాగితే కరోనా రాదని, కళ్ళు మేము నిరూపిస్తామని తప్ప తాగి కళ్ళు తాగుతున్నారు. కరోనా రాకపోతే రాకపోవచ్చు, కానీ కళ్ళు తిరిగి పడిపోవటం మాత్రం ఖాయం. అలాగైతే ఫరో యొక్క అవిధేయత, గర్వం ద్వారా ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళ చేత దేవుడు మొత్తలేదా? మనము చరిత్రలో నిర్గమాకాండములో సత్యాలు మనం గమనిస్తూ ఉన్నాం. మనము కూడా అవిధేయత చూపిస్తే దేవుడు మనల్ని కూడా మరి తెగుళ్ళతో మొత్తుతాడు. కరోనా దేవుడు అనుమతినిచ్చాడు. ఈ కరువులు, భూకంపాలు, తుఫాన్లు దేవుడు అనుమతిస్తేనే వచ్చేవి. పాపం చేసి మానవుడు వ్యసనాలకి గురయ్యి రోగాలు తెచ్చుకుంటూ ఉన్నాడు. దీన్ని సిన్ వైరస్ అంటున్నాం. ఈ సిన్ వైరస్, పాపపు చెద, ప్రతి మానవుణ్ణి కట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇదిగో మానవుడు వ్యసనాలకు వెళ్ళిపోయి ఈ యొక్క ఎయిడ్స్, క్యాన్సర్ మరి వ్యాధులు తెచ్చుకుంటూ ఉన్నాడు. మనము యోహాన్ సువార్త 13:3 ప్రభువును నమ్మిన వారికి కూడా రోగాలు వస్తాయి. అలాగైతే ప్రభు ప్రేమించిన మరి లాజరు రోగి అయి ఉన్నాడు అనే విషయాన్ని 11:3 యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. దేవుడు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. అయితే దేవుడు అనుమతించిన తెగులు ఇది, దేవుని మహిమ కొరకే వచ్చిన తెగులు ఇది. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకే వచ్చిందని ప్రభు అయిన యేసుక్రీస్తు తేటగా చెప్పాడు. మళ్ళా మరి లాజర్ను బ్రతికించిన ప్రభు. మరి చిత్తూరు జిల్లాలో కరోనా దేవతకు గుడి కట్టి మరి పూజ చేస్తున్నారు. ఇప్పుడు ఏమండి, గ్రహింపలేని మానవుడు ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు
మనం గమనిస్తూ ఉన్నాం. తెగుళ్ళు వస్తాయి, కానీ ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు అని 91వ సంకీర్తన ఇశ్రాయేలీలకు వాగ్దానం చేయబడింది. కృత నిబంధనలో మనకు కూడా ఈ వాగ్దానములు మనకి కూడా అనుసంధానం చేయబడింది. మూడవదిగా, థర్డ్, భయము నుండి విడుదల. భయము నుండి విడుదల, డెలివరెన్స్ ఫ్రమ్ ద డిస్మే అనే మాట ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో ఎఫ్రైడ్ అనే మాట ఆర్ టెర్రర్ అనే మాట ఉపయోగించబడింది. ఇక్కడ మనం 5వ చరణంలో చూస్తే, రాత్రి వేళ కలుగు భయమునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అన్నాడు. రాత్రి వేళ భయం, మధ్యాహ్న భయం, ఈ భయము మానవ జీవితం అంతా భయముతోనే గడుపుతూ ఉన్నాడు. ఇదిగో రాత్రి అంటే చీకటి భయం, అంధకారం, ఏమీ కనిపించదు. మధ్యాహ్నం అంతా కనిపిస్తుంది, కానీ శరీరంలో ఉన్న రోగంలో ఆ సంగతులు ఏటో మనకు కనబడవు. అదే భయం. దానికి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్రేలు తీస్తున్నాం, స్కానింగ్లు తీయాలి, ఎండోస్కోపీ చేయాలి. అప్పటికి కానీ మన శరీరంలో ఉన్న ఏ రోగమో ఏ బలహీనతో తెలియదు. అప్పటికి కానీ మన బలహీనత లేకపోతే మన భయం ఏమాత్రం పోదు. కానీ భయము మనల్ని చంపుతుంది, చింత మనల్ని చంపుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఒక ఆయన ఇలా చెప్పాడు, ఆ చితి చింత అక్క చెల్లెళ్ళు అన్నాడు. చితి చచ్చిన వారిని కాలుస్తుంది, చింత బ్రతికిన వారిని కాలుస్తుంది అన్నాడు. అలాగైతే చింతించి భయపడి మనం ఏమీ చేయలేము, కానీ మరణ భయం మనకు ఉన్నది. శత్రువుల ద్వారా మనకు భయం ఉన్నది, అధికారుల ద్వారా ఉద్యోగస్తులకు భయం ఉన్నది. ఇదిగో పోలీసు వారు అంటే దొంగకు భయం ఉంది, అలాగే స్టూడెంట్స్ మరి పరీక్షలు అంటే భయం. ఇలాగా అనేకులు ఆయా వర్గాలలో ఉన్న వారికి ఈ భయాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. అలాగైతే దావీదు భక్తుడు 29వ సంకీర్తన 4వ చరణములో ఈ మాట చెప్పాడు. దావీదు అనుభవం, గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను అన్నాడు. దావీదుకు భయము లేదు, దావీదుకు గొల్యాత్ అంటే భయము లేదు, యుద్ధము యెహోవాదే అన్నాడు. సింహం అంటే భయము లేదు, ఎలుగుబంటి అంటే భయము లేదు, బలవంతుడైన దేవుడు నాకున్నాడు, నన్ను రక్షించగలడనే ధైర్యం దావీదు కలిగి ఉన్నాడు. సమయలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33 నుండి 37 వచనాల్లో ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట గమనిస్తున్నాం. దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను, ధైర్యము తెచ్చుకునేను. అలాగైతే ఈ ధైర్యం దుఃఖ సమయం దావీదుకు, అది ప్రాణం విసిగిపోయిన సమయం, అది రాళ్ళు రూపి దావీదును చంపాలని అనుకునే సమయంలో దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. యోబు కూడా తన గ్రంథములో ఇలా రాశాడు, భయభీతితో సంభవించినవి అంటూ ఉన్నాడు. భయభీతితో నాకు సంభవిస్తూ ఉన్నాయి. ఇదిగో యోబు తన పిల్లల కొరకు భయపడి పాపం చేశారేమో అని ప్రతి అరుణోదయమున బలి అర్పించినట్లుగా 1వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. భయములో శక్తి ఉంది, అది మనల్ని చంపుతూ ఉంది. విశ్వాసములో శక్తి ఉంది, అది మనల్ని బ్రతికిస్తూ ఉంది. అలాగైతే భయముతో ప్రార్థించకు, విశ్వాసముతో ప్రార్థించు. ప్రతి విధమైన భయము నుండి విడుదల చేస్తాడు, మనల్ని ప్రభువు రక్షిస్తాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 4, 4వది, బాణము నుండి లేక విపత్తు నుండి ఆయన విడుదల కలిగిస్తాడు. 5వ చరణములో ఆ మాట ఉంది, డెలివరెన్స్ ఫ్రమ్ ద డిస్ట్రెస్ అనే మాట ఉంది. డెలివరెన్స్ ఫ్రమ్ ద డిస్ట్రెస్, యారో బాణము నుండి, విపత్తు నుండి అనే మాట చూస్తున్నాం. 5వ చరణములో పగటి వేళ ఎగురు బాణమునకైనను అనే మాట చూస్తున్నాం. ఇదిగో బాణం యొక్క పని ఏంటి, బాణం పని ఉపయోగపడుతుంది. బాణం యొక్క పని ఏంటంటే
గురి చూసి వెళ్ళి చంపుతోంది. విపత్తు సమయంలో సాతానుడు అగ్నిబాణాలు వేస్తాడు, వేసినప్పుడు తప్పించే రక్షించే దేవుడు ప్రభు మనకు ఉన్నాడు. విపత్తి సమయంలో ఆయన విజయము అనుగ్రహించే దేవుడని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6:10-17 చరణాల్లో వచనాల్లో ఈ మాట ఉన్నది, సాతానుడు అగ్నిబాణాలు ఆర్పాలంటే ప్రభు యొక్క మహాశక్తి మనకు కావాలి, దేవుని యొక్క బలము కావాలి. అపవాది తంత్రములు ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము మనం ధరించాలి. సత్యము, నీతి, విశ్వాసము, ఈ ఆయుధాలు మనం ధరించవలసిన వారం. మనకు భద్రత మనకు దేవుడే ఇస్తూ ఉన్నాడు, మనకు కంచే దేవుడే, మనకు సెక్యూరిటీ భద్రత దేవుడే. ఇదిగో లైఫ్ సెక్యూరిటీ అంటూ ఉన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ వారు, భీమా చేయండి, ధీమాగా ఉండండి అంటున్నారు. దీని భావం ఏంటంటే మీరు భీమా చేయండి, చనిపోయిన తర్వాత మీ పిల్లలకు మేము పాలసీ ఇస్తామంటున్నారు. ఇదిగో లైఫ్ సెక్యూరిటీ అనేది మన ప్రభువులోనే ఉన్నది. అలాగైతే సమయంలో మరి ఈ బాణము నుండి, ఈ బాధల నుండి ప్రభు దగ్గర మనకు భద్రత ఉంది. ఆయన దగ్గరకు వస్తే సర్వశక్తుడు మహోన్నతుడైన దేవుని దగ్గరకు మనం రాగలిగితే తప్పనిసరిగా మనకు భద్రత ఉన్నది. అలాగైతే 5, అపాయము నుండి విడుదల. 7వ చరణము 10వ చరణము నుండి మనం చూస్తూ ఉన్నాం, డెలివరెన్స్ ఫ్రమ్ ద డేంజర్ అనే మాట. డెలివరెన్స్ ఫ్రమ్ ద డేంజర్. ఈ నీ కుడి ప్రక్కన 10,000 మంది పులినను అన్నాడు. 10వ చరణములో అపాయం ఏమియో నీ యొద్దకు రాదు అంటూ ఉన్నాడు. అపాయము నుండి విడుదల. అలాగైతే ఇదెంతైనా మరి సత్యం, ఇస్రాయేల్ జీవితంలో, యూదుల జీవితంలో, హెబ్రేయుల జీవితంలో సర్వశక్తుడైన దేవుని వాగ్దానం వారికి ఇవ్వబడింది. ఇదిగో ప్రపంచమంతటా కలవరం గలిబిలితో ఉన్నది 7 ఖండాల్లో, కానీ ఆసియా ఖండములో ఉన్న ఆ యొక్క యెరూషలేం ఇస్రాయేలు దేశము మరి ప్రశాంతముగా ఉన్నది. ఇస్రాయేలు దేశము చుట్టూ 12 దేశాలు ముస్లిం దేశాలు మరి కులాలతో, మతాలతో, కరువులతో, భూకంపాలతో కొట్టుకు చేస్తూ ఉంటే ఇస్రాయేలు దేశము క్షేమంగా ఉన్నది, క్షేమంగా ఉన్నది. ఇది ఎంతైనా సత్యము. 2, ప్రపంచ దేశాలన్నీ కరోనా మరి వైరస్తో గజగజలాడిపోతూ ఉంటే ఇస్రాయేలు దేశములో మరి కరోనా ఎఫెక్ట్ లేకుండా వారు ప్రశాంతంగా ఉన్నారు. ఇది దేవుని వాగ్దానము కాదా? అలాగే ఇస్రాయేలు ప్రధాని మరి నెతన్యా ఎలాగు చెప్పాడు గత సంవత్సరంలో, ఆనాడు కరోనే ఎదుర్కొన్నాము, దేవుని సహాయముతో ఈనాడు కరోనాను కూడా శత్రువులను ఎదుర్కొంటాం అన్నాడు. అలాగైతే ఐరన్ డొమ్ము ఒక కవచంలాగా ఉపయోగించుకొని పాలస్తీన శత్రువులను మొన్న యుద్ధంలో ఎదుర్కొన్నారు. వారు భయపడి మరి శాంతి ఒప్పందానికి పరిగెత్తినట్లుగా ఉగ్రవాదులు మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 23వ సంకీర్తనలో ఏ అపాయమునకు భయపడను అన్నాడు. ఇది దావీదు యొక్క యుద్ధ నైపుణ్యము అని చెప్తూ ఉన్నారు. 121వ సంకీర్తనలో ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును అనే మాట చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథములో కూడా బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. అలాగైతే అపాయములో ఉపాయం ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, మనము గుర్తించాలి, గమనించాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే మరి ఆయన ఏమీ చేయలేడు. డేంజర్ అనే మాట కొన్ని స్థలాల్లో మనం చూస్తున్నాం, ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర, కొన్ని ప్రమాదకరమైన వస్తువుల దగ్గర ఉన్న పుర్రె వేసి
డేంజర్ జాగ్రత్త, దగ్గరకు వస్తే ముట్టుకుంటే చస్తావు అనే మాటలు మనం చూస్తున్నాం. మరి టౌన్స్ లో ఎక్కువగా ప్రతి గేట్ ముందు కూడా ఒక బోర్డు పెడుతున్నారు, అదేంటంటే కుక్క ఉంది జాగ్రత్త అంటూ ఉన్నారు, వెళితే కరుస్తుంది తర్వాత చస్తావు అని చెప్తా ఉన్నారు. అలాగైతే మరి అపాయం మనకు ఉన్నది, కానీ ఉపకారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు మనతో ఉంటే మనం ప్రభు మనల్ని కాపాడుతాడు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆరోదిగా నంబర్ 6, సింహము భుజంగముల నుండి మనకు విడుదల అనుగ్రహించే ప్రభు. ఆయన 13వ చరణములో నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు అనగద్రొక్కెదవు, భుజంగములను అనగద్రొక్కెదవు అంటూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం. అలాగైతే దేవుడే సహాయకుడు. పాత నిబంధన కాలంలో మరి దానియేలు సింహపు పోనులో ఆయన విడిపించాడు. రెండవదిగా దావీదు సింహములను చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు. పౌలు జీవితంలో తన యాత్రలో సర్పం కరిసింది, ప్రభు అతను రక్షించాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 3, 5, 6 వచనాల్లో పౌలును సర్పం కరిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో ప్రభు ఈ మాటలు చెప్పాడు, 17, 18 వచనాల్లో నమ్మిన వారి విషయములో ఈ సూచక క్రియలు కనబడును అన్నాడు. ఫుట్ నోట్ లో వెంబడించును అనే మాట చెప్పాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కలుగును. ఇది ప్రభు అన్నాడని అమెరికాలో మరి కొన్ని సంఘములు సర్పాలతో కరిపించుకుని వారు చస్తూ ఉన్నారు. అపాయకరమైనవి త్రాగి వారు చస్తూ ఉన్నాడు. ప్రభు ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడో చాలామంది గ్రహించలేకపోతున్నారు. బుద్ధిపూర్వకంగా పాపం చేసి బుద్ధిపూర్వకంగా ఎరిగి ఎరిగి చెడిపోతూ ఉన్నారు. ఎరిగి ఎరిగి చెడిపోతాం, దానికి కారణం పాపమే. అలాగైతే యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు చూస్తే అసలు విషము ఎవరిలో ఉందంటే మానవుడే విషం, పాములో తోకల్లో తలలో ఉందే విషం, మరి తేలులో తోకలో ఉందే విషం అంటున్నాడు. కానీ మానవుడు నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనా లేదు. మానవుడు విషపూరితమైన వాడు, కన్ను చెడిపోయింది, కాలు చెడిపోయింది, చేతులు చెడిపోయినవి, సమస్తము హృదయం చెడిపోయింది, మనస్సు చెడిపోయింది, మనస్సాక్షి చెడిపోయింది. మానవుడు పాపమును బట్టి చెడిపోయిన వాడు, పతనమైన వాడు. అలాగైతే అన్నిట్లో విషం ఉందని మానవుడు అనుకుంటున్నాడు, కానీ అసలు మానవుడే విషం. పళ్ళు విషం, ఉమ్మి విషం, ఇదిగో చెవిలో చీమి విషం, ముక్కులో ఉండి వచ్చేది విషం, సమస్తము కూడా అపాయమే. అలాగైతే మానవుడు విషపూరితమయ్యాడు. అలాగైతే దేవుని వాగ్దానం భయపడకండి అన్నాడు. సింహము నుండి భుజంగముల నుండి విడుదలిచ్చే ప్రభు అని తేటగా చెబుతున్నాడు. అలాగే 7వదిగా మరణము నుండి విడుదల. ఈ 3, 13 వచనాల సారాంశం డెలివరెన్స్ ఫ్రమ్ ద డెత్ అనే మాట ఉపయోగించబడింది. అంటే మనము మొదటి చరణము నుండి చూస్తే వేటగాని ఉరు నుండి, రెండవది రోగము, మూడవది అపాయము, నాలుగవది రాయి తగులకుండా, ఐదవది సింహము నాగుపాము, ఇవన్నీ కరిస్తే లేక తగిలితే వచ్చేదే మరణం. అలాగైతే మరణం భయం అన్ని భయాల్లోకెల్లా పెద్ద భయం. నువ్వు చనిపోతావు అంటే అక్కడే చనిపోతారు. ఈ కరోనా కాలంలో చాలామంది మరి హాస్పిటల్లో మరి వార్తలు విని పక్క వారిని చూసి భయపడి చనిపోయిన వారు ఎక్కువ, ఈ కరోనా రోగం కంటే భయపడి చచ్చిన వారు ఎక్కువ. అలాగైతే ఈ మరణమును గూర్చి దైవ గ్రంథములో కొన్ని సత్యాలు మనం చూస్తూ ఉన్నాం. శరీర మరణము అంటే శరీరము నుండి ఆత్మ ఎడబాటు. రెండవది ఆత్మీయ మరణం, ఆదాము దేవుని నుండి
విడిపోయాడు. అలాగైతే మూడవది, రెండవ మరణం అగ్నిగుండం పాతాళము. ఇది ఎవరికి? నమ్మని వానికి. పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకుని ఉన్నది. సాతానుకు వాని దూతలకు ఏర్పాటు చేసిన అగ్నిగుండం లోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక గొప్ప 8 మంది లిస్ట్ ఉన్నారు. ఈ లిస్టులో రెండవ మరణములో పాలు పొందేవారి లిస్ట్ అది. అలాగైతే నమ్మిన వారికి, విశ్వసించిన వారికి, రక్షణ పొందిన వారికి, యేసుక్రీస్తు రక్తంలో పాపంలో కడుక్కున్న వారికి ఈ రెండవ మరణము లేదు. వాటి నుండి మనల్ని తప్పిస్తున్నాడు, వాటి నుండి మనల్ని విడిపిస్తున్నాడు, వాటి నుండి మనల్ని రక్షిస్తున్నాడు. గ్రంథములో ఈ మాట ఉన్నది, మరణమును తప్పించుట యెహోవా వశము అన్నాడు. అలాగైతే ఈ సమయంలో కండిషనల్ బ్లెస్సింగ్స్, కండిషనల్ ప్రామిసెస్ అనే మాట ఈ యొక్క 91వ సంకీర్తనలో మనం చూస్తున్నాం. మహోన్నతుడు సర్వశక్తుడు అయిన దేవుని యొద్దకు వస్తే, ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, మన పాపములు ఒప్పుకుంటే, ఆయన సన్నిధిలోనికి వస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు వస్తే, ఆయన మాటకు లోబడితే, విధేయత చూపిస్తే, మన పాపములు ఒప్పుకుంటే, ఇవి కండిషనల్ బ్లెస్సింగ్స్, కండిషనల్ ప్రామిసెస్. ఇలాగూ చేస్తే మనకు రక్షణ ఉన్నది, మనకు విడుదల ఉన్నది, మనకు క్షేమం ఉన్నది, మనకు భద్రత ఉన్నది. ఈ 91వ సంకీర్తనలో మరి 7 ప్రామిసెస్, 7 వాగ్దానములు ఇస్రాయేలీలకు. ఈ 7 వాగ్దానములు కృత నిబంధన వెలుగులో నమ్మిన మనకు, విశ్వాసులమైన మనకు ఇవి మనకు అందుబాటులో ప్రభు తీసుకుని వచ్చాడు. గ్రంథం చదివిన వారికి, అనుసరించిన వారికి మనకు నిత్య జీవం ఉన్నది అనే సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం. కనుక 7 సత్యాలు ప్రభు మనకు ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప ధైర్యాన్ని ఇవ్వటం లేదా? ఈ కరోనా కల్లోలములో ప్రభు మనకిస్తున్న వాగ్దానములు మనం కలిగి ఉందాం. దేవుని చిత్తములో ఉండి మనం ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలు. వందనాలు.